అంటే ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఇది ఒక స్టిగ్మా కాదు, ఇది ఒక జ్వరం లాంటిదే, ఇదేదో వస్తే ఏదో తప్పు జరిగినట్టుగా కూడా ఎవరు భావించాల్సిన పని లేదు. వస్తుంది నయం చేసుకుని, జ్వరం వస్తే నయమైపోయినట్టుగానే మళ్ళీ నయమైపోతూనే ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. సో చాలా చిన్న విషయం ఇది. ఒక జ్వరం వస్తే ఎలా వైద్యం చేయించుకోవాలి, అలాంటి తీసుకోవాల్సిన వైద్యం. ఈ కోవిడ్ అనేది ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా, ఈ కరోనా అన్నది నేను ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఇది ఒక జ్వరం లాంటిది. కాబట్టి దీని గురించి ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. ఇది పూర్తిగా క్యూరబుల్, ఇట్స్ బేసికలీ క్యూరబుల్. ఏదైనా కూడా ఒక 14 రోజుల పాటు మందులు తీసుకుని వైద్యం తీసుకుంటే పూర్తిగా నయమైపోతుంది. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. ఆ మందులు తింటే చాలు, జ్వరం వస్తే చిన్నట్టుగానే నయమైపోతుందని అందరూ కూడా తెలుసుకోమని మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. చేయాల్సిందల్లా ఏమీ లేదు. 104కు ఫోన్ చేయడం, డాక్టర్లు వస్తారు, వైద్య పరీక్షలు చేస్తారు, మందులు ఇస్తారు, ఇంట్లోనే ఉండే వైద్యం కూడా చేసుకోవచ్చు. ఇది ఒక భయంకరంగా స్ప్రెడ్ అవుతా ఉంది. నేను ఇంతకు మునుపు కూడా చెప్పాను, దీనికి ప్రజల్లో ఒక చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఇది ఒక వ్యక్తికి కరోనా వైరస్ వస్తే అతను ఎక్కడ టచ్ పాయింట్, ఏది టచ్ చేసినా అక్కడ ఇంకొక వ్యక్తి టచ్ చేస్తే ఆటోమేటిక్గా అతనికి కరోనా వచ్చే ప్రమాదం ఉంది. అది మీరు చూస్తే ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, లేకపోతే తలుపు గొళ్ళెం కావచ్చు, ఇంకొక పక్కన లిఫ్ట్ బటన్ కావచ్చు, ఏ వస్తువైనా సరే ఒకరు తాకిన తర్వాత ఆ వస్తువుని ఇంకొకరు ముట్టుకుంటే ఆటోమేటిక్గా వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ కరోనా వైరస్ వచ్చినప్పుడు మనం చేయవలసింది ప్రికాషన్స్ కొన్ని తీసుకోగలిగితే, ఒకటి మీరు ఇది మీకు రాకుండా చూసుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఒకవేళ మీ దగ్గర ఎవరైనా వచ్చినా మీలో ఏదైతే ఇమ్యూనిటీ పెంచుకోగలిగితే తద్వారా మీరు ఈ వ్యాధి రాకుండా కూడా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందుగా మనం ఒకసారి ఆలోచిస్తే మనలో ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే కంపల్సరీగా వేడి నీళ్లతో ఆవిరి తీసుకోవడం. దీనివల్ల మీ ముక్కులు కానీ గొంతు కానీ ఇలాంటివన్నీ కూడా ఏదైతే బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుందో ఇది కంటిన్యూ అయ్యే టోటల్గా కంట్రోల్ అయ్యే పరిస్థితి వస్తుంది ఆ బ్యాడ్ బ్యాక్టీరియాని. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవది, వేడి నీళ్ళలో ఉప్పు వేసుకొని గాగ్లింగ్ చేయడం. మౌత్ గాగ్లింగ్ చేసినప్పుడు చాలా వరకు దీనికి మనకు ఒక రెసిస్టెన్స్ పెరుగుతుంది. మనకు వచ్చినా కూడా తట్టుకునే శక్తి వస్తుంది. చాలామంది అనుకుంటాం ఇండ్ల దగ్గర ఉంటాం, ఎక్కువ ఫుడ్ తింటా ఉంటాం, ఏ పని లేదు కాబట్టి. దాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, లిమిటెడ్ ఫుడ్ తినడం, తక్కువ తిండి తినడం, అంటే మరీ తక్కువ కాదు, ఎంత అవసరమో అంతవరకే తీసుకోవడం, అది కూడా ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో తీసుకోవడం. అదే మాదిరిగా ఏదైనా అరగనటువంటి ఫుడ్ ఉంటే అవన్నీ అవాయిడ్ చేయడం. అదే సమయంలో డ్రింకింగ్ వాటర్ కూడా నీళ్ళన్ని మంచినీళ్ళు బాగా తీసుకోవడం. ఇంకొక పక్కన స్టేల్ ఫుడ్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయడం. అదే మరి ఇంకొక పక్కన ఎప్పటికప్పుడు వండిన వంట ఆర్ట్గా తినగలిగితే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ చెప్పిన విషయం ఏదైతే కుక్కుడ్ ఫుడ్ వల్ల, అంటే మనం వంట వల్ల కరోనా వైరస్ రాదని కూడా చాలామంది కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఎప్పుడైనా భోంచేస్తే రాత్రుల్లో కూడా 8 గంటల లోపలనే భోంచేయడం, మీ హ్యాండ్స్ అన్ని వాష్ చేసుకోవడం పీరియాడికల్గా, ఎప్పటికప్పుడు మనం అనేక వస్తువులు ఇది చేస్తాం కాబట్టి ఎప్పటికప్పుడు సోప్తో మన చేతులు కడుక్కోవడం. అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడికెక్కడన్నా బయట పోయొస్తే కంపల్సరీగా మీరు దీని మీద వచ్చిన తర్వాత ఇంటికి వస్తానే శానిటైజ్ చేసుకోవడం. మీ చెప్పులు కానీ మీరు వాడే వస్తువులు కానీ ఇవన్నీ కూడా శానిటైజ్ చేసుకొని లోపల రావడం. అదే మరిగా బయట నుంచి వచ్చే ఆహార వస్తువులు కానీ ఏ వస్తువులైనా సరే కరెక్ట్గా శానిటైజ్ చేయడం, క్లీన్ చేయడం. కొంతమంది వెజిటబుల్స్ వస్తే దాన్ని కెమికల్స్ వేసి క్లీన్ చేస్తూ ఉంటారు. చాలామంది ఎక్స్పర్ట్స్ ఇచ్చిన అభిప్రాయం కూడా అవి అవసరం లేదని. అదే మరిగా సి విటమిన్ సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకోవడం, గోవా ఫ్రూట్స్ కానీ సిట్రస్ ఫ్రూట్స్ కానీ
వెజిటబుల్స్ కానీ అందరూ గార్బే క్యాబేజ్ బ్రాక్లీస్ ఇవన్నీ తీసుకోవడం, అదే మరికి ఇంకో పక్కన జీక్ రిచ్ ఫుడ్స్ అన్ని లెగూమ్స్ కానీ నట్స్ కానీ, అదే మరి డైరీ ఫుడ్స్ కానీ, ఇంకో పక్కన పంప్కెన్ కానీ ఇలాంటివన్నీ కూడా తింటే చాలా వరకు రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఇప్పుడు మెయిన్ పర్పస్ నేను మళ్ళీ మళ్ళీ ప్రభుత్వాలను కోరుతున్నా, ఈరోజు మనం చేయాల్సింది కరోనా వైరస్ ఉండే వాళ్ళని టెస్ట్ చేయాలి, ఇంకా పెద్ద ఎత్తున టెస్ట్ చేయాలి. ఓసారి మీరు టెస్ట్ చేయకపోతే అది కొంతమందికి వస్తే ఇమ్యూన్ ఉంటే సెట్ అయిపోవచ్చు, కానీ అది కాదు ఇష్యూ. అలాంటి సమయంలో భవిష్యత్తులో 10 మందికి స్ప్రెడ్ చేస్తారు, ఇది కంట్రోల్ కాదు. అది కంట్రోల్ కావాలంటే ఏ వ్యక్తికి వస్తే ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ ఇచ్చి సెగ్రిగేట్ చేసి ముందు ఐడెంటిఫై చేయాలి, సెగ్రిగేట్ చేయాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి, అప్పుడే దీన్ని కంట్రోల్ చేయగలుగుతాం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఈ ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో కరోనా వైరస్ వస్తే నాకేమవుతుందనుకుంటే మాత్రం మీరు సమాజానికి చాలా చెడు చేస్తున్నారు. మీరు కరోనా వైరస్ వచ్చిన వ్యక్తి బయట పోతే 6 రోజుల్లో ఒక వ్యక్తి 3,600 మందికి మీరు స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ విధంగా మల్టిప్లైర్ ఎఫెక్ట్లు పెడితే సమాజం ఏమైపోతుందో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ సమాజంలో మీరు కూడా ఉండే పరిస్థితి ఉండదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.